స్మార్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పోలీసు శాఖలో హోమ్ గార్డుల విధులు కీలకం. జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కాగనెల్లి ఐపీఎస్. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో గనుంగా హోమ్ గార్డుల ఆవిర్భావ దినోత్సవం. జిల్లాలో హోమ్ గార్డుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి. కోరెంట్ల జెడ్పీటీసీ సర్పంచ్ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు. వరద బాధితులకు ఈశ్వరమ్మ ట్రస్ట్ భారీ సాయం. 1000 కుటుంబాలకు 20 లక్షల విలువ చేసే సరుకుల పంపిణీ. టేక్ మాల్లో ఘనంగా ఎమ్మెల్యే గారి జన్మదిన వేడుకలు. ఇక డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డి జిల్లా ఆందోళ జోగిపేట మున్సిపల్ పరిధి సాధారణంగా నల్లల నుండి నీరు వస్తుంది లేదా పైపులు పగిలితే మురికి నీరు వస్తుంది. అదేంటో కానీ మిషన్ భగీరథ నీటి ద్వారా ఏకంగా చేప పిల్లలే వచ్చి చేరాయి. ఈ వింత సంఘటన సంగారెడ్డి జిల్లాలోని ఆందోళ జోగిపేట మున్సిపల్ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లాలోని ఆందోళ జోగిపేట మున్సిపల్ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఓ వింత చోటు చేసుకుంది. మిషన్ భగీరథ తాగునీటి ద్వారా చనిపోయిన చేప పిల్లలు వచ్చి పడ్డాయి. నల్లల వద్ద బిందెలతో బకెట్లతో నీరు పట్టుకునే కాలనీ వాసులు చేప పిల్లలను చూసి హవాక్కయ్యారు. ఇలా తాగునీటిలో చనిపోయిన చేప పిల్లలు రావడం ఏమిటని ఆశ్చర్యపోయారు. ఈ నీటిని తాము తాగడానికి వంటకు కాకుండా వేరే ఇతర పనులకు ఉపయోగిస్తుంటామని కాలనీ వాసులు అంటున్నారు. అంతేకాకుండా నీరు కూడా దుర్వాసన వస్తుందని, నీరు శుభ్రంగా లేదని, వీటిని ఎలా వాడుకోవాలని అంటున్నారు. పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేట వద్ద ఉన్న మిషన్ భగీరథ పంప్ హౌస్ నుండి నీటిని శుద్ధి చేసి నీటి ట్యాంకుల ద్వారా ప్రతి ఇంటికి నల్లల ద్వారా నీరు వచ్చి తీరుతుంది. భగీరథ పంప్ హౌస్లో నీటిని శుద్ధి చేయకపోవడం వల్ల ఇలా చేప పిల్లలు వస్తున్నాయేమోనని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటింటికి వచ్చే ఈ భగీరథ నల్ల నీరు తప్ప తమకు వేరే నీటి ఆధారం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి తమకు మంచినీరు ఇప్పించగలరని హౌసింగ్ బోర్డు కాలనీ వాసులు కోరుతున్నారు. కాలనీలో 9th వార్డులో మిషన్ భగీరథ నీళ్ళలో చనిపోయిన చేప పిల్లలు రావడం జరుగుతుంది. మాకు వేరే వాటర్ ఏం లేవు కాబట్టి ఈ మిషన్ భగీరథ నీళ్ళు ఫిల్టర్ అవుతున్నాయో లేదో తెలియడం లేదు. మొత్తం ఈ నీళ్ళు ఈ నీటిపైనే మాకు ఆధారం. వెంబడి దీనిపై చర్య తీసుకొని మంచి నీళ్ళు వచ్చి సరఫరా చేసే విధంగా చేయాలని కోరుకుంటున్నాను. ఇవే నీళ్ళు వాడడం జరుగుతుంది. అది గత 3-4 రోజుల నుంచి చనిపోయినటువంటి చేప పిల్లలు ఆటో లోపల వస్తున్నాయి. ఆ నీళ్ళన్నీ కూడా దుర్గంధమైన వాసన వస్తున్నది. కాబట్టి కొంచెం వాటిని రాకుండా చూసుకోగలరని మనవి చేస్తున్నాం, అధికారులకు మనవి చేస్తున్నాం. టేక్మల్ మండల్ కుజింగి గ్రామంలో ప్రపంచ మేధావి భారతరత్న నవభారత రాజ్యాంగ నిర్మాత దళిత జాతులకు ఆశాజ్యోతి అలుపెరగని పోరాటం చేసిన యోధుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని, పోరాటం చేసిన యోధుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 65వ వర్ధంతిని మహానిర్మాణ దినంగా నేడు కుసంగి గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 65వ వర్ధంతిని యువజన సంఘాల ఆధ్వర్యంలో జరిగింది. మెదక్ జిల్లా దళిత సంఘాల నాయకుడు బూడొల్ల సంగయ్య, పాల్గొన్న నాయకులు రాజు, సాయిలు సుబ్బారావు, మొగులయ్య, రాములు, మల్లేశం, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతి మన గ్రామంలో మన యువజన సంఘం తరఫున జరుపుకుంటున్నాము. ఎందుకంటే ఆయన ఎన్నో చేసిన మేలులు మనం మరవలేము. ఆయన ద్వారా ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే ఆయనే మనకు మేధావి. ఈ రోజులల్లో మన దాంట్లో డాక్టర్లు, ఇంజనీరింగ్లు, ఐఏఎస్లు ఎంతమంది ఉన్నారు, అయినా కానీ మనం ఈరోజు చదువుకునే అవకాశం కూడా మనం కల్పించినంటే ఆయన యొక్క భాగ్యమే. ఆ యొక్క మేధావి వలనే మనము ఈరోజులో ఈ స్థాయిలో ఈరోజు ఈ ఆయనను వివరిస్తున్నాము. అందుకే ఈ యొక్క సభకు ఇంతటితో నేను ముగిస్తున్నాను. ఈరోజు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా అందు ఇక్కడ విచ్చేసినటువంటి మన బహుజనులందరికీ జై భీములు. అయితే మనకు అంబేద్కర్ గారి ఆశయాల కోసం మనం ఇంకా చాలా ఉంది. అంబేద్కర్ గారి వలన ఈరోజు మనం ఆర్థికంగా, సామాజికంగా, శాస్త్రీయంగా ఎన్నో అన్ని రంగాలలో మనం అభివృద్ధి చెందుతున్నామంటే ఆ రోజు అతను చేసినటువంటి కృషి ఫలితంగానే మనం ఈరోజు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నాము. ఇంకా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ముఖ్య ఆయుధం ఏంటంటే మన చదువు ఒక్కటే, అది చదువు సంస్కారం నేర్పిస్తుంది. కాబట్టి ఆ సంస్కారాన్ని అన్ని రంగాలలో ఇంకా అటు అభివృద్ధి చెందడం చదువు అభివృద్ధి చేస్తుంది. కాబట్టి విద్యారంగంలో ఇంకా ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది.
అని చెప్పేసి అది వర్ధంతి సందర్భంగా తెలియజేస్తున్నాను. పోలీస్ శాఖలో హోంగార్డుల విధులు కీలకంగా మారాయని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కాగినేల్లి ఐపీఎస్ అభిప్రాయపడ్డారు. సోమవారం స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో హోంగార్డుల ఆవిర్భ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా ప్లటూన్ల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్పీ హోంగార్డులను ఉద్దేశించి ప్రసంగించారు. పోలీసులతో పాటు ఏమాత్రం తీసిపోని విధంగా హోంగార్డులు సేవలు అందిస్తుండడం అభినందనీయమన్నారు. పోలీసు శాఖ క్రమశిక్షణకు మారుపేరని, నిత్యం క్రమశిక్షణతో మెలుగుతూ పోలీసు ప్రతిష్టను పెంచేలా విధులు కొనసాగాలన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించే క్రమంలో అంకిత భావంతో పనిచేయాలన్నారు. అవినీతికి దూరంగా ఉండాలన్నారు. జిల్లాలో హోంగార్డుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. కానిస్టేబుళ్లకు సమానంగా హోంగార్డుల శ్రేయస్సు చూస్తున్నామని వివరించారు. కరోనా వేళ యాక్సిస్ బ్యాంక్ లో శాలరీ అకౌంట్ చేయించి మృతి చెందిన హోంగార్డు కుటుంబానికి 30 లక్షలు ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తామన్నారు. అంతేకాకుండా విధి నిర్వహణలో మృతి చెందిన హోంగార్డుల కుటుంబాలకు కారుణ్య నియామకం కింద హోంగార్డు ఉద్యోగాలు ఇచ్చామన్నారు. పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సెబ్ అదనపు ఎస్పీ జే రామ్మోహన్ రావు, అదనపు ఎస్పీ నాగేంద్రుడు, ఓఎస్డి రామకృష్ణ ప్రసాద్, ఏఆర్ అదనపు ఎస్పీ హనుమంతు, దిశ డిఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, ట్రాఫిక్ డిఎస్పీ ప్రసాద్ రెడ్డి, సిఐలు మురళీధర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, కత్తి శ్రీనివాసులు, ఆర్ఐలు హరికృష్ణ, శివరాముడు, టైటస్ నారాయణ, జిల్లా పోలీసు అధికారుల సంఘం, అడ్హాక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్నాథ్, సుధాకర్ రెడ్డి, తేజ్ పాల్ తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతిని పురస్కరించుకుని గోరంట్ల మండల ఎంపీపీ ప్రమీలామూర్తి, జెడ్పీటీసీ పాలె జయరామ్ నాయక్, గోరంట్ల మేజర్ పంచాయతీ సర్పంచ్ సరోజా నాగేనాయక్, కరువుపల్లి తండా సర్పంచ్ రంగానాయక్, ఎంఆర్పిఎస్ నాయకులు మానవ నారాయణ్, టీచర్ మధుసూదన్ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. గోరంట్ల పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎంఆర్పిఎస్ నాయకులు మరియు ఉపాధ్యాయులు, గోరంట్ల టీడీపీ నాయకులు ఉమాశంకర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగం నిర్మాత, దళిత వర్గాల నాయకుడు, రాజనీతి కోవిదుడు, న్యాయశాస్త్ర పారంగతుడు, మహామనిషి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో ఆ మహనీయుడికి ఘన నివాళి అర్పిద్దాం. జనసేన పార్టీ నాయకులు చిలమత్తూరు వెంకటేష్, సురేష్, సతీష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్.
అనంతపురం జిల్లా పుట్టపర్తి సాయినగర్లో ఈరోజు భారతరత్న బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమం సాయినగర్లోని శ్రీ ఆర్వి జానకి రామయ్య విగ్రహం దగ్గర జరపబడును. కావున పెద్దలు మరియు పిల్లలు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం. సంగారెడ్డి జిల్లా వట్టిపల్లి మండలం కేరూరు గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో కేరూరు ప్రభుత్వ పాఠశాలలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ బృందం అంబేద్కర్ యువజన సంఘం నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ చేసిన సేవలను విద్యార్థులకు వివరించారు. అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ముందుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సుధాకర్, మాణిక్యం, యాదయ్య, రాములు, రాజు, ప్రభాకర్, పాపయ్య, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. చిత్రావతి వరద ఉధృతికి సర్వం కోల్పోయిన పుట్టపర్తి సాయినగర్ వాసులకు ఈశ్వరమ్మ వెల్ఫేర్ ట్రస్ట్ భారీ సహాయాన్ని అందజేసింది. సోమవారం ప్రశాంతి నిలయం సత్యసాయిబాబా సన్నిధిలో ముందుగా పూజలు నిర్వహించారు. అక్కడ సత్యసాయి ట్రస్ట్ సభ్యులు ఛాన్సలర్ చక్రవర్తి, ఎమ్మెల్యే దుద్దుకుట శ్రీధర్ రెడ్డి, ఈశ్వరమ్మ వెల్ఫేర్ ట్రస్టీ చేతన రాజులు సరుకులు రవాణా వాహనాలను లాంఛనంగా ప్రారంభించారు. అక్కడి నుండి బయలుదేరి వెళ్లి ముంపు ప్రాంతాలైన సాయినగర్, చిత్రావతి పరివాహక ప్రాంతాల్లో ఇంటింటికి తిరిగి సరుకుల కిట్లను పంపిణీ చేశారు. బ్యాళ్లు, బెల్లం, రాగిపిండి, చింతపండు, దినుసులు, పొడులు, సబ్బులు, ఎర్రగడ్డలు, బంగాళదుంపలు వంటి 20 రకాల సరుకులు ఒక్కొక్క ఇంటికి 2 దుప్పట్లు అందజేశారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి స్ఫూర్తితో వీటిని అందజేయడం జరుగుతోందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ చిత్రావతి వరద తాకిడికి ముంపున గురై నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఇప్పటికీ తక్షణ సహాయం అందజేయడం జరిగిందన్నారు. బాబా స్ఫూర్తితో ఈశ్వరమ్మ వెల్ఫేర్ ట్రస్టీ చేతనరాజ్ ఆధ్వర్యంలో బాధితులకు సహాయం అందజేయడం అభినందనీయమన్నారు. చక్రవర్తి రిటైర్డ్ ఐఏఎస్ మాట్లాడుతూ సత్యసాయిబాబా వారు స్ఫూర్తితో ఈశ్వరమ్మ ట్రస్ట్ ద్వారా సాయినగర్ వాసులకు సాయం అందిస్తున్న చేతన రాజును అభినందించారు. ఈశ్వరమ్మ వెల్ఫేర్ ట్రస్ట్ సేవలు కొనసాగిస్తాం. కోవిడ్ కారణంగా గత 2 ఏళ్లుగా ఈశ్వరమ్మ వెల్ఫేర్ ట్రస్ట్ సేవలకు అంతరాయం కలిగిందని చైర్మన్ చేతన రాజు పేర్కొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముంపున గురై పలువురు తీవ్రంగా నష్టపోయారన్నారు. కావున తమ ట్రస్ట్ ద్వారా 1000 కుటుంబాలకు 20 రకాల సరుకులు, 2 దుప్పట్లను అందజేస్తున్నట్లు తెలిపారు. చిత్రావతి పరివాహక ప్రాంతం రాయలవారిపల్లి, కర్ణాటక నాగేపల్లి సమీపంలోని బాధితులకు సాయం అందిస్తామన్నారు. ఈశ్వరమ్మ ఉమెన్స్ వెల్ఫేర్ ట్రస్ట్ గ్రామాల్లో వైద్య సేవలు అందించడానికి కరోనా అడ్డంకిగా మారిందన్నారు. వైద్యులు, సహాయ సేవకులు, గ్రామ సేవలు, వైద్య సేవలు నిర్వహించడానికి 2 ఏళ్లుగా ఇబ్బంది పడటం జరిగిందన్నారు. భవిష్యత్తులో ఈశ్వరమ్మ ట్రస్ట్ మరిన్ని సేవలు అందించడం జరుగుతుందని చేతన్ రాజ్ తెలియజేశారు. Thank you.
స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు క్రాంతి కిరణ్ గారికి జన్మదిన వేడుకలను టేక్మల్ మండల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహించడం జరిగింది. జన్మదిన వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఎమ్మెల్యే గారికి వాట్సాప్ వీడియో కాల్ ద్వారా ఫోన్ చేసి టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. వీడియో కాల్ ద్వారా జన్మదిన వేడుకలను వీక్షించే ఎమ్మెల్యే గారు టేక్మల్ మండల నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్ యూసుఫ్ తెరాస ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ప్రజా భాస్కర్ పిఏసిఎస్ చైర్మన్ యశ్వంత్ రెడ్డి ఎక్స్ జెడ్పీటీసీ ముక్తార్ సర్పంచ్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయిలు మాజీ ఎంపీటీసీ సిద్ధన్న రైతు సమన్వయ సమితి జిల్లా డైరెక్టర్ బసవంతరావు మండల కన్వీనర్ శ్రీధర్ పంతులు పులిసత్యం డైరెక్టర్ శ్రీనివాస్ సర్పంచులు మరియు నాయకులు సంగన్న శ్రీనివాస్ చంద్రశేఖర్ రెడ్డి సర్దార్ నారాయణ బాగయ్య వెంకట గౌడ్ శివకుమార్ అశోక్ సాయిరెడ్డి లచ్చగౌడ్ ఎంపీటీసీలు నారాయణ రెడ్డి మోహన్ సురేందర్ రెడ్డి మాణిక్యం సలీం సుధాకర్ రఘునాథ్ గౌడ్ ఉప సర్పంచ్ మల్లేశం మండల ముఖ్య నాయకులు అందరూ హాజరై జన్మదిన వేడుకలను విజయవంతం చేయడం జరిగింది. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ముదిమాణిక్యం గ్రామంలో ఆందోళ నియోజకవర్గంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని ముదిమాణిక్యం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు స్వేరో స్టూడెంట్ యూనియన్ జిల్లా నాయకులు మనోజ్ ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తారాసింగ్ గ్రామ సర్పంచ్ పడమటి ఆరుణ యాదగిరి ముదిమాణిక్యం పిఎస్ఈఎస్ చైర్మన్ దుర్గారెడ్డి వార్డు మెంబర్ ఎసీస్ ఇందూరి మోహన్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. దళిత వాడలో పుట్టి బడిలో చివరన గుడికి దూరంగా ఎటు చూసిన అంధకారం ఆ అంధకారంలో పెరిగినటువంటి వ్యక్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మన యావత్ భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత మన దేశాన్ని పరిపాలించుకోవడానికి ఒక గ్రంథం అనేటటువంటిది అవసరం. మరి దానికి కుసాయిదా కమిటీ చైర్మన్గా ఏర్పడి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి మన భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి ఒక గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి వారు సూచించినటువంటి అడుగు జాడల్లో అంటే మన గ్రామ స్థాయిలో కావచ్చు మండల స్థాయిలో కావచ్చు అంటే విద్యా వ్యవస్థ అనేకమైనటువంటి అంశాలు అందులో ఉన్నాయి. మరి వాటన్నిటిని మనము తీసుకొని నేటి వాళ్ళలే రేపటి పౌరులు కాబట్టి ఉన్నతమైనటువంటి యొక్క స్థానంలో ఉండాలని మనం అందరం కోరుకుంటూ అదేవిధంగా అంబేద్కర్ పరమ పుత్రించినటువంటి రోజు కాబట్టి మనం వారిని కూడా సమర్పించుకోవడం అనేది శుభ పరిమాణం. అదేవిధంగా ఈరోజు స్వేరోస్ యూనియన్ ఆధ్వర్యంలో మాస్కులు పంపినది కాబట్టి మీరందరూ కూడా మంచిగా చదువుకోవాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ జై హింద్ జై తెలంగాణ.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలీసు శాఖలో హోమ్ గార్డుల విధులు కీలకం. జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప, కాగనెల్లి ఐపీఎస్, జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా హోమ్ గార్డుల ఆవిర్భావ దినోత్సవం. జిల్లాలో హోమ్ గార్డుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి. కోరెంట్ల జెడ్పీటీసీ సర్పంచ్ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు. వరద బాధితులకు ఈశ్వరమ్మ ట్రస్ట్ భారీ సాయం. 1000 కుటుంబాలకు 20 లక్షల విలువ చేసే సరుకుల పంపిణీ. టేక్ మాల్ లో ఘనంగా ఎమ్మెల్యే గారి జన్మదిన వేడుకలు. మాస్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.